ప్రైజ్ ద లాడ్ ప్రభుణ యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఉన్నాను ఈ యొక్క క్రిస్మస్ మాసము ఎంతో సంతోషంగా ఆనందంగా అలాగే ఆశీర్వాదకరంగా మీ అందరి కొరకు ఉండాలని మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే ముందు ఒక చిన్న ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం మనం మన కళ్ళను మూసుకొని తలలు వంచుకొని ప్రార్థించుకుందాం మహాపరిశుద్ధుడవైన జీవము కలిగిన తండ్రి మీకు వందనములు స్తోత్రములు గత జనవరి మాసం నుండి డిసెంబర్ మాసం వరకు మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడుతూ వచ్చారు ప్రభావ నైనా ఈ యొక్క కాలమంతలో కూడా ప్రభా ఎంతో భయంకరమైన స్థితులు పరిస్థితులను మేము చూచి ఉన్నాం ఎంతోమంది కన్నుమూసి ఉన్నారు ప్రభ ఎంతో మంది ఆస్తులను పోగొట్టుకున్నారు ఎంతోమంది వారి యొక్క ప్రియులను పోగొట్టుకున్నారు అయిన నువ్వు ప్రభా నాయనా మమ్మల్ని ఇప్పటి వరకు మీ సజీవుల లెక్కలు ఉంచినందుకు మీకు వందనములు స్తోత్రములు ఇదిగో నాయన ఈ రెండు వేల ఇరవై ఒకటి ఆఖరి మాసంలో మేము ఉంటుండగా క్రిస్మస్ మాసంలో మేము ఉంటుండగా ప్రభా ఈ క్రిస్మస్లో మీ సంతోషము ఆనందము అలాగే ప్రభా మీ యొక్క నాయన దైవీయ ఆశీర్వాదాలు అందరి మీద కుమరించమని ప్రార్థిస్తున్నాం మరి మరి ప్రాముఖ్యంగా ఎంతమంది తిని కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు వారిని దీవించి ఆశీర్వదించండి వారి అవసరాలన్నీ కూడా ప్రభు మీరు నాయన నెరవేర్చి వారికి మీరు తండ్రిగా కాపరిగా నిలబడి నడిపించమని మా ప్రభు అయినా పునరుద్ధానుడైన రక్షకుడైనా యేసుక్రీస్తునామమును ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రియదేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభుని నామమున వందనాలు అలాగే మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు నేను ముందు నుంచే తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మీ అందరినీ ఈ యొక్క మాసంలో బహుగా దీవించి ఆశీర్వదించి నిండుగా మెండుగా దేవుడు మిమ్మల్ని హెచ్చించును హెచ్చించునుగాక ఆమెన్ చాలామంది ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే మీరు చాలామంది మాకు కాల్స్ కూడా చేసేసి మీ ప్రార్థన విన్నపాలు తెలియజేస్తూ ఉన్నారు మీ యొక్క ప్రార్థన విన్నపాల గురించి మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని మేము నమ్ముతూ ఉన్నాం ప్రసంగమా ఇప్పుడు మనం క్రిస్మస్ మాసంలో ఉన్నాము గనక ఒక వాక్యాన్ని సందేశాన్ని మనం వినడానికి మనము సిద్ధపడదాం అయితే చాలాసార్లు క్రిస్మస్ మాసం అనగానే మనము కొన్ని విషయాలను బాగా ఎక్కువగా వింటూ ఉంటాం అవేంటంటే నక్షత్రం గురించి కానీ లేదా పశువుల పాక గురించి కానీ ఆ యొక్క గొర్రెల కాపర్ల గురించి కానీ జ్ఞానుల గురించి కానీ ప్రభున ఏసు వారు పొత్తిగుడ్డలో చుట్టడం కానీ ఏసు వారికి సత్రంలో చోటు లేకపోవడం అనే విషయం కానీ లేదంటే ప్రభు అన ఏసు క్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడనే విషయాలు కానీ ఇమానువల్ అనే మాట మీద ఎన్నో సందేశాలను మనం వింటూ వస్తూ ఉంటున్నాం అయితే ఈరోజు నేను చెప్పబోతున్న సందేశం చాలా డిఫరెంట్గా చాలా ఒక ప్రత్యేకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇది ఒక తరగతి గదిలాగా లేదంటే ఒక స్టడీ లాగా నేను మీ ముందుకు నేను తీసుకుని రాబోతూ ఉన్నాను ఎందుకంటే మనం చాలా సార్లు క్రిస్మస్ మెసేజ్లు ఎన్నో వింటూ ఉంటాం ఎన్నో దైవ సేవకులు ఎంతో మంది దైవ సేవకులు చాలా లోతైన భావాలను మనకు తెలియజేస్తూ ఉంటారు వారి యొక్క ఈ యొక్క లోతైన భావాలను తెలియజేయాలని బట్టి దేవునికి ఎంతగా అనుస్థుతి మహిమ కలుగునుగా అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని నేను ముందుకు తీసుకుని రావాలని అనుకుంటున్నాను అదేంటంటే ప్రవీణ యస్సు క్రీస్తు వారి గురించి మనం చాలా చాలా వింటూ ఉంటాం యేసుక్రీస్తువారు ఎక్కడ పుట్టారు అనే విషయాన్ని మనము చాలా చదువుకుంటూ ఉంటాం ఆయనను ఎక్కడ పడుకు పెట్టేవారు అనే విషయాన్ని మనం చదువుకుంటూ ఉంటాం ఒక పశులో పాకలో ఒక తొట్టిలో ఆయనను యేసు ప్రభువారిని పెట్టారు అన్నట్టు మనం వింటూ ఉంటాం అంతేకాకుండా ప్రభు అయిన యేసు దర్శించడానికి గొర్రెల కాపర్లు జ్ఞానులు వచ్చారనే విషయాన్ని కూడా మనం వింటూ ఉంటాం ఇవన్నీ సందర్భాలను కనుక గమనిస్తే ఒక విషయం గురించి నేను ప్రత్యేకంగా ఎప్పుడు ఎవరు ఆలోచించిన విషయం గురించి నేను మిమ్మతో మాట్లాడాలనుకుంటున్నాను అసలు ఎందుకని ప్రభు అయిన యేసు వారు ఈ యొక్క పశువుల పాకలో పడుకోబెట్టబడ్డారు ఎందుకు వారికి ఇల్లు లేదా వారికి ఇల్లు ఉంది వారికి గృహం లేదా గృహం ఉంది వారికి ఊరు లేదా ఊరు ఉంది మరి ఎందుకని ప్రభుయేసు వారు ఒక మార్గం ఒక మార్గం పుట్టవలసి వచ్చింది ఎందుకని ప్రభు యేసుక్రీస్తు వారిని ఆ యొక్క పశువుల తొట్టిలో పడుకోబెట్టబడ్డారు చాలా విషయాలు మనకు ప్రవచనాత్మకంగా కనబడుతూ ఉంటాయి అయితే ఈరోజు నేను చెప్పబోతున్న మాట ఏంటంటే ఎందుకని యోసెఫ్ గారు ఇంత పెద్ద రిస్క్ తీసుకొని తన భార్య నిండు గర్భిణిగా ఉండగా ఒక ప్రయాణాన్ని ఆయన ప్రారంభించుకున్నాడు అంతేకాకుండా ఎందుకని మత ఈ సువార్త మనం ప్రారంభించుకుంటున్నప్పుడు యేసు క్రీస్తు యొక్క వంశావళి మనకు కనబడతా ఉంటుంది చాలా మంది బైబుల్ చదివేవారు నైంటీ పర్సెంట్ క్రైస్తవులు ఈ యొక్క వంశావళిని వదిలేసుకొని మిగతా పదిహేడో వచనం నుండి చదవడం ప్రారంభిస్తారు లేదా ఇష్టపడతారు ఇందులో చాలా మందికి సందేహాలు కూడా ఉంటాయి అబ్రహా ఇసాకుని ఎలా కన్నాడు ఇసాకు యాకుబ్ని ఎలా కన్నాడు అసలు కనేది ఒక స్త్రీ కదా పురుషుడు ఎట్లా కన్నాడు అని కొంతమంది ప్రశ్నలు చేస్తుంటే ఇంకా కొంత కొంతమంది ఈ వంశావళి వలన నాకు వచ్చి లాభం ఏంటి అని స్కిప్ చేసి జంప్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే వంశావళి అర్థం కాకుండా దీని ద్వారా ఎంత ఉపయోగం లేదనుకొని కూడా చాలామంది క్రైస్తవులు దానిని పట్టించుకోకుండా వదిలేసి మిగతా భాగాలను చదువుకుంటున్న వారు కూడా మనకు ఈ యొక్క మన క్రైస్తవ జీవితంలో మనకు కనబడుతూ ఉంటారు అయితే ఈరోజు రెండు విషయాలు నేను మీకు కవర్ చేయాలనుకుంటున్నాను ఒకటి ఏంటంటే ఎందుకని యూసెఫ్ గారు రిస్క్ తీసుకున్నారు ఎందుకని నిండు గర్భిణిగా ఉన్న స్త్రీని తీసుకొని ఒక గొప్ప సుదీర్ఘ ప్రయాణానికి ఆయన మొదలు పెట్టాడు ఎందుకని వంశావళి రాయబడింది రెండు విషయాల గురించి నేను మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటాను లూకా సువార్త రెండవ అధ్యాయం మొదటి వచ్చినం ఇలా రాయబడి ఉంది నేను మీ అందరి కొరకు చదువుతాను ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు వలన ఆజ్ఞ ఆయను ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అందరూను ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి యోసెఫ్ దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రధానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియా నజరేతు నుండి యూదాలోని బెత్తలే దావీదు ఊరికి వెళ్ళను చూడండి ఇక్కడ స్పష్టంగా ఒక మాట కనబడుతుంది ఏంటంటే అక్కడ ఉన్న కైసరు ఒక ఆజ్ఞను జారీ చేశాడు ఎంత ప్రాంతం అయితే ఈ యొక్క రోమా పరిపాలన ఉందో వారంతయు కూడా ఏం చేయాలంటే ప్రజా సంఖ్య రాయించుకోవాలి అంటే ఈ యొక్క జనగణన అని హిందీలో మనం అంటాం అయితే ప్రజా సంఖ్య రాయించుకోవాలంటే అందులో పేరు వారి గోత్రము వారి వంశము వారి యొక్క కుటుంబ సభ్యుల గురించి ఈ అంతా లేఖాజోక అంతా కూడా ఆ యొక్క వంశంలోకి ఆ యొక్క సంఘ ఆ యొక్క ప్రజా సంఖ్యలోకి వస్తుంది అయితే మూడవ వచనంలో ఉంది అందరూ ఆ సంఖ్యలో రాయబడిటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి అయితే దావీదు వంశములోని గోత్రములోని పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రధానము చేయబడిన గర్భవతి ఉండిన మరియనతో కూడా ఆ సంఖ్యలో రాయబడిటకు గలిలియాలోని నజరేతు నుండి యూదాలోని బెతలేహమునకు ఆయన బయలుదేరాడు చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాడు అంటే ఈయన బెతలేహములో పుట్టినవాడు అంటే ఈయన ఎక్కడి వాడు అంటే బయలు చెప్తుంది యూదాలోని లో పుట్టినవాడు యోసెఫ్ కానీ ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారంటే గలిలియాలోని నజరేతులో ఈ యొక్క యోసెఫ్ ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం ఒక్కసారి మీ యొక్క బైబుల్లో ప్రకటన గ్రంథము తర్వాత మ్యాప్లు మనకు కనబడతాయి అయితే మూడవ మ్యాప్ మీరు గమనిస్తే ఇక్కడ క్రొత్త నిబంధన కాలపు పాలిస్తీను దేశము అనే మ్యాప్ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి మ్యాప్ అయితే ఈ మూడవ మ్యాప్ లో కనుక మీరు స్పష్టంగా చూస్తే గలిలియా ఎక్కడ ఉంది అని అంటే గలిలియా పైన ఉన్న భాగంలో మనకు కనబడుతుంది తోంది ఈ గలేలియా కిందనే పక్కనే అక్కడ మనకు నజరేతు మనకు కనబడుతుంది అయితే గలేలియాలోని నజరేతు నుండి యోసెఫ్ ప్రారంభమై ఎక్కడికి వెళ్తున్నాడు అంటే కిందికి వస్తే ఇక్కడ యూదియా కనబడుతుంది పక్కన బెతలెహెం కనబడుతుంది పైలా గలేలియా నుంచి ప్రారంభమై ఎక్కడికి వెళ్తున్నాడు అంటే యూదియాలోని బెతలహంకి వెళ్తున్నాడు సుదీర్ఘ ప్రయాణం ఒక దేశం నుండి ఇంకొక దేశానికి వెళ్తున్నాడు ఆ మధ్యలో ఒక సమరియా అనే దేశం కూడా మనకి కనబడుతుంది అంటే ఒక సుదీర్ఘమైన ప్రయాణము ప్రారంభించాడు ఎవరు యోసెఫ్ ఎవరితో ప్రారంభ ంటే తన యొక్క భార్య అయిన మరియను తీసుకొని భార్య కాదు ఆమె గర్భం నిండి గర్భవతి అయిన భార్య గర్భవతి అయిన కాదు కానీ నిండు గర్భిణితో ఉన్న భార్యను తీసుకొని అతను గలలియాలో నుండి ఆయన యూదా దేశానికి ఒక పెద్ద సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించుకున్నాడు అప్పట్లో ట్రైన్లు ఈ ఫ్లైట్లు ఏం లేవు గనక ఖచ్చితంగా గాడిద మీద ప్రయాణమో లేదా కాలినడక ప్రయాణమో అతను చేసి ఉండొచ్చు అయితే ఇంత సుదీర్ఘ ప్రయాణము చేశాడు అంటే ఆయన తన భార్యను తన యొక్క భార్య గర్భంలో పెరుగుతున్న బిడ్డను తల్లి బిడ్డని ఇద్దరిని కూడా రిస్క్లో పెట్టినట్టుగా మనం చూస్తున్నాం ప్రసంగమా నిండు గర్భిణిని ఎవరు కూడా ప్రయాణం చేయడానికి ఏ డాక్టర్ అనుమతించాడు మీరు ఎంత 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 వీలైతే అంత మీరు అందుబాటులోనే ఉండాలి మీరు హాస్పిటల్కి దగ్గరలోనే ఉండాలి ఏ సమయమైనా డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి అని ముందు నుంచే హెచ్చరిస్తారు డాక్టర్లు అందుకనే అలాంటి సందర్భాల్లో ప్రయాణం చేయడానికి ఏ డాక్టర్ పర్మిషన్ ఇవ్వడు ఎవరు కూడా వైద్యులు అనుమతి ఇవ్వరు కానీ యోసెఫ్ నిండు గర్భిణి అయిన భార్యను తీసుకొని గలిలియా అనే దేశంలో నుండి ఆయన యూద అనే దేశానికి అతను బయలుదేరాడు ఎందుకు బయలుదేరాడు ఎందుకయ్యా యోసెఫ్ ఎంత రిస్క్ తీసుకున్నావు తల్లి బిడ్డల్ని ఇద్దరికి ఇద్దరిని ప్రమాదంలో ఎందుకు పెట్టావు అనే విషయాన్ని కనుక అడిగితే ఒకే ఒక కారణం ఆ కారణం కూడా చాలా చిన్న కారణం ఏంటంటే జనసంఖ్యలో ఆ యొక్క సంఖ్యలో పేరు నమోదు చేయించుకోవాలి ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేసుకోవడానికి మాత్రమే ఇంత సుదీర్ఘ ప్రయాణము ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం ప్రేసంగమా బెతలహేములో ఉండవలసిన యోసేఫు నజరేతులోని గలీలియాలో ఎందుకు నివసిస్తున్నాడు అది అతని పర్సనల్ ఎందుకో మనకు తెలియదు కానీ మనం ఒక విషయాన్ని గమనించాలి ఒక సుదీర్ఘ ప్రయాణం చేసి అతను తన ఇంటికి బయలుదేరాడు అక్కడ రాయబడి ఉంది నాలుగు వచ్చిన యోసేఫు దావీదు వంశములో గోత్రములోని పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదాలోని బెతలెహం అనబడిన దావీదు ఊరికి వెళ్ళను చూసారా మీరు మ్యాప్లో చూసాం ఎంత సుదీర్ఘ ప్రయాణము ఆయన మొదలు పెట్టాడు అసలు ఎందుకై ఇంత సుదీర్ఘ ప్రయాణం మొదలు పెట్టాడంటే ఒకే ఒక చిన్న కారణం ఏంటంటే ప్రజా సంఖ్యలో తన పేరు నమోదు చేసుకోవాలి అంత ఇంపార్టెంట్ అది ఎందుకై ఉన్నది ఎందుకని ప్రజా సంఖ్యలో నమోదు చేసుకోవడానికి తల్లి బిడ్డ ఇద్దరిని కూడా రిస్క్లో పెట్టాడు ఒకవైపు మనం మాట్లాడుకుంటే యేసు క్రీస్తు వారే కానీ ఒక క్యాజువల్గా మనం మాట్లాడుకోవాలంటే తల్లి బిడ్డని ఇద్దరిని కూడా ప్రమాదంలో పెట్టాడు ఎందుకంటే ఆ యొక్క మార్గము ఎలా ఉందో తెలియదు ఎలాంటి అడవిలో వెళ్తామో తెలియదు ఎలాంటి ఎడారులు ఉంటాయో తెలియదు ఎలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయో తెలియదు ఏ ప్రజలు ఎలా ఉంటారో కూడా తెలియదు సహాయం చేసేవారు ఉంటారో సహాయం చేయవారు చేసే చేయని వారు ఉంటారో తెలియదు అయితే ఈ వ్యక్తి ఇంత సుదీర్ఘ ప్రయాణాన్ని ప్రారంభించడానికి గల కారణం ఏంటి అంటే ఒకే ఒక కారణం ఏంటంటే ప్రజాసంఖ్యలో పేరు నమోదు చేసుకోవాలి ఎందుకని అంత ఇంపార్టెన్స్ దానికి ఇచ్చాడంటే యూదులు ఇస్రాయిలీ ప్రజలకు వారి యొక్క వంశము వారి యొక్క గోత్రములో నమోదు చేయడం చాలా చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడుతుంది చాలా ఇంపార్టెంట్గా మనకు బైబిల్లో కనబడుతుంది ఎందుకంటే ఒక రెండు కారణాలు నేను మీకు తెలియజేస్తాను నెంబర్ వన్ బైబుల్లో మనం చూస్తాము ఇస్రాయలీకి పన్నెండు గోత్రాలు ఉన్నారు ఈ పన్నెండు గోత్రాలలో వారు కణానుకి చేరుకున్నప్పుడు దేవుడు వారందరికీ కూడా ఆ గోత్రాలలో ప్రతి గోత్రం వారికి వాగ్దాన భూమిని పంచిపెట్టాడు ఆ యొక్క వాగ్దాన భూమిని పంచిపెడుతున్నప్పుడు రుబేనుకు ఒక వాగ్దాన భూమి షిమోనికి ఒక వాగ్దాన భూమి గాదుకు ఒక వాగ్దాన భూమి యూదా అనే గోత్రానికి ఒక వాగ్ ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దాన భూమిని పంచిపెట్టాడు అయితే ఈ వాగ్దాన భూమిని పంచిపెడుతున్నప్పుడు లేవీలకు మాత్రం ఏ భూమి భాగాన్ని ఇవ్వలేదు బైబిల్ చెప్తుంది లేవీయులు దేవుని యొక్క ప్రజలుగా పిలువబడతారు మందిరంలో ఏ నిర్మాణము ఏ పని చేయాలన్నా లేవీయులే చేయాలి వాక్యాన్ని బోధించాలన్నా లేవియులే బోధించాలి వాయిద్యాలు వాయించాలన్నా లేవిలే వాయించాలి వీరందరూ కూడా దేవుని బిడ్డలుగా దేవుని యొక్క మందిర కార్యక్రమంలో ఎన్నుకోబడిన వారు దేవుడు అంటాడు వీరికి ఏ భూభాగం ఇవ్వబడదు నేనే వారికి స్వాస్థంగా నిలిచి ఉంటాను అని దేవుడే మాట్లాడిన మాట అయితే మిగతా వాళ్ళందరికీ కూడా భూభాగాన్ని పంచాడు అయితే ఇక్కడ ఒక రూల్ ఉంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా రుబేను ఒక గోత్రానికి చెందిన వాడై ఉన్నప్పుడు ఆ రుబేను తన యొక్క గోత్రానికి చెందిన ఒక భూమిని అమ్ముకోవాలంటే ఎదుటివాడి కూడా అదే గోత్రానికి చెందిన వాడై ఉండాలి వేరే గోత్రానికి చెందిన వాడై ఉంటే అమ్మడానికి లేదు అనే విషయాన్ని బైబుల్ స్పష్టంగా చెబుతుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఆ యొక్క గోత్రంలో ఉన్న వ్యక్తి ఒకవేళ అమ్మాలనుకుంటే కొనుగోడు చేసుకునేవాడు ముందు వచ్చి అడుగుతాడు నీ గోత్రం ఏంటి నీ వంశం ఏంటి నీ ఏ గోత్రం నుండి వచ్చినవాడు అప్పుడు ఈ వ్యక్తి తన యొక్క నాన్న పేరు తాత పేరు ముత్తాత పేరు ఏ గోత్రాన్ని వారిగా వచ్చారనేది వంశం యొక్క చరిత్ర ఇతని దగ్గర ఉంటుంది అయితే అమ్మేవాడి చరిత్ర తీసుకున్నప్పుడు కొనేవాడి చరిత్ర కూడా అమ్మేవాడు అడుగుతాడు అవును నువ్వు నా చరిత్ర ఇది మరి నువ్వు కూడా ఈ గోత్రానికి సంబంధించిన వాడేవా కాదా అని కొనేవాడు కూడా ఏం చేస్తాడు తన గోత్రం యొక్క పూర్తి వివరాలు తెలియజేస్తాడు నాన్న పేరు తాత పేరు తాత పేరు ముత్తాత పేరు తర్వాత ఏ గోత్రం నుంచి వారు వచ్చిన వారు ఇదే గోత్రానికి వచ్చిన వారా కాదా అనేది డాక్యుమెంటేషన్ ప్రూఫ్ చూపించిన తర్వాతే అమ్మకాలు కొనుగోలు అనేది జరగాలి అని బైబుల్లో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది ఎందుకయ్యా యోసేఫ్ ఇంత రిస్క్ అంటే ఎందుకు తీసుకున్నాడంటే వంశములో అందరి పేర్లు దావీదు వంశం నుండి వచ్చిన వాడు కనుక ఆయన వంశము ఆయన గోత్రము పేరంతా కూడా ఆ ప్రజా సంఖ్యలో నమోదు చేయించుకోవాలి ఎందుకంటే అది ప్రాముఖ్యమైనది కనుక ఎప్పుడైనా కొనుగోలు చేయాలన్నా ఎప్పుడైనా అమ్మకాలు చేయాలన్నా ఆ యొక్క డాక్యుమెంటేషన్ ప్రూఫ్ ఉండాలి అందుకనే యోసెఫ్ అంత రిస్క్ తీసుకొని తన భార్యను తీసుకొని గర్భిణి ఆయన భార్యను తీసుకొని సుదీర్ఘ ప్రయాణం మొదలుపెట్టినట్టుగా మనం చూస్తున్నాం ఇది మొదటి కారణం రెండవ కారణం ఎందుకని ఈ యొక్క రిస్క్ తీసుకొని ఇంత దూరంగా ప్రయాణం చేశాడో ఓ కేవలం ప్రజా సంఖ్యలో పాల్గొనాలని ప్రజాసంఖ్యలో పేరు నమోదు చేసుకోవాలని అంటే రెండవ కారణం నేను మీకు చూపిస్తాను బైబిల్లో మనం గనక చదివినట్లయింటే క్రీస్తు పూర్వ పూర్వము ఏడు వందల ఇరవై రెండులో ఇస్రాయేలులు అష్రు చెరలోకి వెళ్ళినప్పుడు అంటే ఇస్రాయేలు వారు అష్రు యొక్క బానిసత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు ఈ క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో యూదులు బబులోనికి యూదులు బబులోని చెరలో వెళ్ళారు అప్పుడు అంటే ఈ క్రీస్తు పూర్వము ఏడు వందల ఇరవై రెండులో ఇస్రాయేలులు అష్రు చెరలోకి వెళ్ళి క్రీస్తు పూర్వం ఎనిమిది ఐదు వందల ఎనభై ఆరులో యూదులు బబు బబులోని చెరలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు వాళ్ళు మూడు బృందాలుగా వాళ్ళు అక్కడి నుంచి విడిపించబడ్డారు మూడు బృందాలుగా మొదటి బృందము ఒక ఒక సమయంలో విడిపించబడింది రెండవ బృందం ఒక సమయంలో విడిపించబడింది మూడవ బృందం ఒక సమయంలో విడిపించబడింది అయితే ఈ మూడు బృందాలు కూడా విడిపించబడిన తర్వాత వీళ్ళు చేసిన కార్యం ఏంటి అంటే వీళ్ళు విడిపించబడిన తర్వాత మొట్టమొదటిగా దేవుని యొక్క మందిరాన్ని వీళ్ళు కట్టారు ఆ తర్వాత మనకు నెహిమే గ్రంథానికి వచ్చేటప్పటికి మనకు కనబడుతుంది వాళ్ళు ప్రాకారాలను కూడా కట్టినట్టుగా మనం చూస్తున్నాం అంటే పాత నిబంధనలు ఇవన్నీ కూడా కట్టారు మరి ప్రాకారాన్ని కట్టారు మందిరాన్ని కట్టారు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు జీవితాలను కట్టాలి ఇప్పుడు మనుషులను స్థిరపరచాలి అంటే దాన్ని ఇలా చేస్తాము అంటే దేవుని వాక్యం ద్వారానే మనము చేయగలము అయితే దేవుని వాక్యాన్ని బోధించాలంటే ఎవరు బోధించాలి ఇంతకుముందు నేను చెప్పాను లేవీలు మాత్రమే బోధించాలి అయితే లేవీలు బోధించాలంటే ఇప్పుడు లేవీలను ఆ దేవుని యొక్క మందిర కార్య నిమిత్తము ఎన్నుకోవడం అనేది జరుగుతా అన్నప్పుడు ఒక చరిత్రను చూపించుకోవాలి అయితే ఇక్కడ జరిగిన ఒక చిన్న సంఘటన తెలియజేస్తాను మీరు ఆ వాక్యాన్ని మీరు రాసుకోండి ఏజరా గ్రంథంలో రెండవ అధ్యాయం యాభై తొమ్మిదవ వచనం నుంచి నేను మీకు ఒక మాట ఇక్కడ మీకు ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను మరియు తెల్మేలాహు తెల్హార్షా కెరేబు అద్దాను ఇమ్మోరు అను స్థలములో నుండి కొందరు వచ్చిరి అయితే వీరు తమ యొక్క ఇంటినైనను స్థలములో ఇంటినైనను వంశములోనైనను చూపింపలేకపోయినందున వారు ఇస్రాయలీలో కారో తెలియకపోయను వారు ఎవరనగా దిలాలియా వంశస్థులు లోబియా వంశస్థులు నెకేదు వంశస్థులు వీరు ఆరు వందల ఎనభై ఇద్దరు మరియు యాజకులలో యాభై వంశస్థులు ఎక్కువ జువంశస్థులు గిలాదీలు గిలాదీలైన బర్దీలైన యొక్క కుమారులలో ఒక తేను పెళ్లి చేసుకుని వారి పే వారి పెళ్లను బట్టి బర్నిల్లయను అని పిలువబడిన వారు వంశస్థు వీరు వంశావళి లెక్కల్లో తమ తమ పేరులను వెదికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడిరి ఇప్పుడు మందిర నిర్మాణానికి ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది లేవీలకు రిక్రూట్మెంట్ జరుగుతుంది అయితే అందరు వచ్చారు మేము కూడా లేవీలమని మేము కూడా లేవీలమని అయితే ఇక్కడ వారి యొక్క గోత్రాల వారిగా వారి వంశాన్ని వారిగా వారి యొక్క పితరుల యొక్క గోత్రంలో పేర్లు చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ రాయబడింది వారి వంశావళి లెక్కలో తమ తమ పేరులను ఎదికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా ఎంచబడింది చూడండి ఎంత ప్రాముఖ్యత వీళ్ళకు ఈ యొక్క వంశావళియో ఎందుకని ఇంత ప్రాముఖ్యత ఈ వంశావళికి ఉందంటే వీరు లేవీలా కాదా అని తెలుసుకోవడానికి వంశంలో నుండి ఆ వంశ చెట్టును ఆ వృక్షాన్ని మొత్తం చూస్తూ ఉన్నారు అయితే అందులో కొంతమంది లేవీలము అని చెప్పుకొని వచ్చారు కానీ వాళ్ళు లేవీలు కాదని తెలిసినప్పటికీ బైబిల్ చెప్తుంది వారిని ఆ యొక్క యాజక ధర్మం నుండి ప్రత్యేకించి వారిని అపవిత్రులుగా ఎంచినట్టుగా మనం చూస్తున్నాం అంటే దేవుని యొక్క పని చేయాలన్నా నువ్వు దేవుని యొక్క కాడి మోయాలన్నా దేవుని మందిరం రంగంలో నువ్వు పనిచేయాలనుకున్నప్పుడు కూడా నువ్వు చూపించాల్సింది ఏంటంటే డాక్యుమెంటేషన్ ప్రూఫ్ ఏంటంటే నువ్వు లేవీయుడివి అని చూపించుకోవాలి ఎందుకని యోసేఫ్ ఇంత రిస్క్ తీసుకున్నాడంటే ఆ యొక్క ప్రాధాన్యత ఈ వంశానికి ఉన్న ప్రాధాన్యత ఆ లెక్కలకు ఉన్న ప్రాధాన్యత ఆ యొక్క వృక్షపు చెట్టు ఏదైతే తరతరాల నుండి వస్తుందో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అనేది ఈ ప్రాధాన్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇస్రాయేల్ యూదులకు గనుక అతను రిస్క్ తీసుకొని నిండు గర్భి అయిన స్త్రీను తీసుకొని ప్రయాణం చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రేసంగం అంతేకాకుండా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఒక మాట అంటాడు అయితే ఈ యొక్క యేసుక్రీస్తు పుట్టుక తర్వాత ఆయన వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ప్రమైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత అపోస్తులు ప్రచరిస్తున్నప్పుడు కూడా వారు కూడా ఈ యొక్క వంశావళిని దృష్టిలో పెట్టుకొని యేసుక్రీస్తు గురించి చాలా స్పష్టత వివరణ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం ఎట్లా అంటే మతి సువార్త ఇరవై నాలుగవ అధ్యాయం ఐదో వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది అనేకులు నా పేరట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువరిని మోసపరిచెదరు యేసు ప్రభు చెప్పిన మాట ఇదిగో అనేకులు నా పేరిట వచ్చి నేను క్రీస్తునని చెప్పి పలువరిని మోస పరిచెదరు ఏ వారు చెప్పిన మాట అంటే నేను వెళ్ళిపోయిన తర్వాత చాలామంది పుట్టగొడుగుల్లాగా బయటకు వస్తారు క్రీస్తుని నేనే క్రీస్తుని నేనే అని చెప్పుకుంటారు ఎందుకు చెప్పుకుంటారంటే ఇస్రాయిలీ ప్రజలందరూ కూడా ఎవరిని ఎదుగుతున్నారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే మెస్సయ గురించి ఎదురు చూస్తున్నారు అయితే మెస్సయ వస్తాడు 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 అనే విషయము శాస్త్రీయులకు ఫలిసీలకు వారందరికీ కూడా ఈ విష ధర్మశాస్త్రం తెలిసిన వారందరికీ కూడా తెలుసు ఎందుకంటే మెస్సయ్య వస్తాడు అనే మాట అయితే నిజంగా వచ్చిన మెస్సయని గురించి వీరు పట్టించుకోకుండా ఇంకా వస్తాడు 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 ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు వస్తాడు అని అంటున్నారు ఆయన వస్తే వీళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడ్డారని ఊరూరికి ఒక క్రీస్తు నిలబడ్డాడు ఊరూరికి ఒక మెస్ అయ్యా నిలబడ్డాడు నేను మెస్ అయ్యాను కఫర్నంలో ఒకడు అంటున్నాడేమో నేను మెస్స్యా మరింకొక చోట ఒకడు అంటున్నాడేమో అయితే ఆ సమయము యేసు వారు ముందే చెప్పారు ఏమని చెప్పారు అనేక నా పేరిట వచ్చి నేనే అని చెప్పి పలువారిని మోసపరచదు ఎందుకు చెప్తున్నారంటే మోసపరచడానికి సమాజంలో దొంగ క్రీస్తులు ఉన్నారు అనే విషయాన్ని గమనించి ఏసు క్రీస్తుని గురించి అపోస్తులు చాలా ప్రత్యేకంగా వారు బోధిస్తున్నప్పుడు ప్రత్యేకమైన పదాలు వాడారు చూడండి పేతురు మా వాడిన పదము అపోస్తుల కార్యము ఈ రెండవ అధ్యాయం ముప్పై ఆరవచనంలో అంటాడు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా క్రీస్తుగాను నియమించాను ఏమంటున్నాడు మీరు సిలువ వేసిన ఈ యేసునే వేరే ఒక ఏసు ఉన్నాడేమో వేరే అతని పేరు కూడా అయి ఉండొచ్చేమో కానీ నేను ప్రచరిస్తుంది ఎవరి గురించి అంటే మీరు ఏసునైతే సిలవ వేశారో ఆ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడనే విషయాన్ని నిక్కచ్చిగా పేతులు చెప్తున్నాడు అంటే వేరే క్రీస్తులు కూడా ఉన్నారు వేరే యేసులు కూడా ఉన్నారు కానీ వారిని సిలవ వేయలేదు సిలవ వేయబడిన యేసు క్రీస్తు గురించి నేను మాట్లాడుతున్నానని స్పష్టత అపుస్తుడైన పౌలు చెప్పాడు అంటే సంఘాన్ని బలపరుస్తూ రెండవ బాధ్యత ఈ యొక్క అబద్ధ క్రీస్తులు గురించి ప్రచారం ఎంతో మంది పుట్టగొడుగులాగా క్రీస్తు బాబాలు లేస్తూ ఉన్నారో ఆ క్రీస్తులను గురించి కూడా మాట్లాడుతూ ఈ యొక్క క్రీస్తు నిజమైన క్రీస్తు ఎవరు అనేది బోధించే బాధ్యతను కూడా అపుస్తులను పౌలు తీసుకొని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే యేసు క్రీస్తు గురించి వీళ్ళు బోధిస్తున్నప్పుడు కూడా వీళ్ళు వాడబడిన పదజాలం ఒకసారి చూద్దాం అపోస్తులని పౌలు మాట్లాడిన పదాన్ని కూడా ఒకసారి చూద్దాం అపుస్తుల కార్యము పదిహేడో అధ్యాయం రెండవ వచ్చినములో అంటాడు గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యకమనియు నేను మీకు చేయు యేసు క్రీస్తు ఉన్నాడని లేఖనములో నుండి దుష్టాంతములోనే తిలివిప్పి చెప్పాను వారితో మూడు విశ్రాంతి దినములను తర్చుంచు చుండెను అపోస్తుని పౌలు తర్కిస్తున్నాడు ఒక వివాదం జరుగుతుంది అక్కడ లేదు ఇతను క్రీస్తును ఒకడంటున్నాడు అతను క్రీస్తును ఒకడు అంటున్నాడు కఫోరంలో ఒక క్రీస్తునుడు ఒకడు ఇంకో చోట క్రీస్తునుడు ఒకడు అంటున్నాడు అప్పుడు అపోస్తు పౌలు స్పష్టత ఇస్తూ మాట్లాడుతున్నాడు ఏంటంటే వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులో నుండి లేచుట అవశ్యకమని నేను మీకు ప్రచారము చేయు క్రియేసే క్రీస్తు అయి ఉన్నాడు నేను ఏ క్రీస్తు గురించి మాట్లాడుతున్నానో ఆయనే నిజమైన క్రీస్తు ఎందుకంటే లేఖనములో నుండి దుష్టాంతములను నెత్తి విప్పి చెప్పాను గనుక లేఖనములో నుండి ఆ క్రీస్తు గురించి రాయబడింది ఎలా ఆయన వస్తాడు ఏ విధంగా ఈ లోకంలో జన్మిస్తాడు అనే విషయము ఏ విధంగా ఆయన మరణిస్తాడనే విషయము ఏ విధంగా అతను శ్రమలు పొందుకున్నాడంటే విషయం అన్నీ కూడా లేఖనములో ఉన్నాయి ఆ ఆ లేఖనాలను ఆ లేఖనాలను పరిశీలించి చూడండి మీరు నేను ప్రచరిస్తున్న చేస్తే నిజమైన క్రీస్తు అనే విషయాన్ని అక్కడ తర్కించాడు వివాదించాడు ప్రియసంగమా అంటే అబద్ధ క్రైస్తవులు కూడా వచ్చారు ఆ తర్వాత యోహాన్ ఏం మాట్లాడుతున్నాడు అది కూడా చూద్దాం యోహాన్ ఏమంటున్నాడు యోహాను మొదటి పత్రిక రెండో అర్థం ఇరవై రెండో వచనంలో అంటాడు యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్దికుడు యేసు క్రీస్తు కాడని చాలా మంది మాట్లాడుతున్నారు అందుకనే మతె సువార్త కనుక మనం చదివాడు మత్ స్పష్టత ఇస్తున్నాడు ఒక వంశావళి చెట్టునంతా కూడా అక్కడ పెట్టి అబ్బరాం నుండి ఇసాకు ఇశాకు నుండి యాకు యాపకు నుండి ఎవరు అట్లా ఒకరి తర్వాత ఒకరు తర్వాత ఒకరు వస్తున్నారు అందులో నుండి క్రీస్తు ఎలా వచ్చాడు అనేది డాక్యుమెంట్స్గా ప్రూఫ్గా ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం ఎందుకంటే బైబిల్లో త నిబంధనలో ఏం చెప్పబడిందంటే అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట అది కానీ ఇరవై రెండు పద్యము నీ సంతానము ద్వారా భూగ్రంథంలోను జనాంగం అంతా యువ ఆశీర్వదింపబడును నీ సంతానం అంటే అబ్రాహము సంతానంలో నుండి జనాంగం భూ జనాంగం అంతా అబ్రహాములో నుండే ఆయన రావాలి అయితే తర్వాత దావిదు గురించి కూడా మాట్లాడుతున్నాను దావిదు కూడా దేవుడు ఒక ప్రవచనమిచ్చాడు దావికి ఏం ప్రవచనం ఇచ్చాడు సమూహంలో రెండో గ్రంథం ఏడో అధ్యాయం పన్నెండులో నేను అతనికి తండ్రినై ఉండును అతడు నాకు కుమారుడై ఉండును పదముల అతను నా నామ ఘనత కొరకు ఒక మందిరంను కట్టించు అతని రాజ్య సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచును నీకు ఒక కుమారుడు పుడతాడు ఆ కుమారుడు యొక్క రాజ్యాన్ని నేను స్థిరపరుస్తున్న దావిదుతో దేవుడు వాగ్దానం ఆ కుమారుడు ఎవరో తెలుసా ప్రవ ఎందుకంటే ఈ మాటే ఎబ్రవరిలోకి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యయంలో కూడా కనబడుతుంది ఎలా అనగా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను నిన్ను కని ఉన్నాను అని ఇదియేగాక నేను ఆయనకు తండ్రినే ఉన్నను ఆయన నాకు కుమారుడై ఉంటున్న ఈ మాట కూడా ఇక్కడ మనకు కనబడుతుంది కొత్త నిబంధనలు దావిదుగు చేసిన ప్రవచనమే మనకు కొత్త నిబంధనలు అంటే అబ్రాహం నుండి వస్తాడని ఒక ప్రవచనం చెప్పబడింది దావిదులో నుండి వస్తాడని ప్రవచనం చెప్పబడింది అంతేకాకుండా యూధా యూదా కాండము నలభై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన యూధా నీ సహోదరుని నిన్ను స్థుతించెదురు నీ చెయ్యి నీ శత్రువుల మీద ఉండును నీ తండ్రి కుమారుని నీ ఎదుట సాగిలపడదు యూధా సింహము నా కుమారుడా నీవు పుట్టిన దాని తిని వచ్చితివి సింహము వలను గర్జించు ఆడు ఆడు సింహము వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొని అతని లేవువాడేవడు అంటే సింహం వస్తుంది యూదా గోత్రంలో ఒక సింహం వస్తుంది అంటే యేసు క్రీస్ వారు యూధాగోత్రం నుంచి రావాలి అనే విషయాన్ని కూడా పాత నిబంధన మనకు చెప్తుంది అంతేకాకుండా ఆయన ఒక రాయల్ ప్రపంచ ఒక రాయల్ కుటుంబం నుంచి రావాలి ఒక నుండి ఆయన రావాలనే విషయాన్ని కూడా మనకు పాత లేఖనం చెప్తుంది అంటే అబ్రహాములో నుండి రావాలి దావిదులో నుండి రావాలి యూదా గోత్రంలో నుండి రావాలి ఆ తర్వాత రాయల్ కుటుంబం నుంచి రావాలనే విషయాలన్నీ కూడా మనకు ఆ యొక్క పాత నిబంధనలు అందుకే నేను మత్త కోడ్ చేస్తూ చాలా స్పష్టంగా రాస్తున్నాడు చూడండి సువార్త మొదటి అధ్యాయం కనుక మీరు ప్రత్యేకంగా చదివి అంటే అందులో మనకి ఈ విషయాలు మనకు ప్రత్యేకంగా కనబడుతూ ఉంటాయి మత వార్త మొదటి అధ్యాయము ఆరో వచ్చనం చదువుతాను ఏషై రాజైన దావీదును కని ఏషై రాజైన దావీదు మీరు వంశావళి చదువుకుంటున్నప్పుడు ఏషై మొద్దుల నుండి ఒక చిగురు పుట్టను అంటే ఏషై నుండి ఎవరు వస్తారు యేసు వారు వస్తారు అంటే అక్కడ ప్రత్యేకంగా కూడా రాజు అత రాజు అయినా దావిదు ఆ తర్వాత ఒకరి తర్వాత ఒక రాజ వంశం మనకు కనబడతామండి ప్రేసంగమా ఎందుకు ఇంత పెద్ద వంశావళి ఇవ్వబడేందుకు కారణం ఏంటంటే యేసు క్రీస్తు వస్తాడు అనే లేఖనాలు ఎలా అయితే రాయబడినో అవన్నీ డాక్యుమెంటేషన్గా ప్రూఫ్ అయినాయి అబ్రాహం నుండి వస్తాడని ఉంది అబ్రహాం నుండి వచ్చాడు ఏ దావిదు నుండి వస్తాడు అన్నాడు దావిదు నుండి వచ్చాడు ఏషైకి మిగతా కొడుకులు కూడా ఉన్నారు కానీ వాళ్ళతో కాదు యూ దావి నుండే వస్తాను కాబట్టి ఈ దావిదు నుంచే వచ్చాడు దావిదెవరు రాజవంశస్థడు రాజవంశస్థుండి దావిదే గోత్రం చెందినవాడు ఆ యొక్క యూధా గోత్రానికి చెందినవాడు ఎందుకంటే ఈ యొక్క యూదా గోత్రం నుంచి వస్తాడు సింహం అబ్రహం నుండి రావాలి దావీది నుండి రావాలి యూధా గోత్రం నుంచి రావాలి అలాగే రాయల్ కుటుంబం నుంచి రావాలి అందుకనే ఈ యొక్క మత్తవార్థ మొత్తం కూడా వంశావళితో నిండినట్టుగా మనకు కనబడదు డాక్యుమెంటేషన్ ప్రూఫ్ అందుకనే కూడా ప్రత్యేకంగా చెప్పాడు నేను ఏ క్రీస్తు గురించి ప్రచరిస్తున్నానో నిజమైన క్రీస్తు ఆయనే మిగతా వాళ్ళు ఉండొచ్చు అతని పేరు కూడా ఏసై ఉండొచ్చు కానీ అతనికి ఆ చరిత్ర లేదు వైఖరి లేఖనాలు చెబుతున్న క్రీస్తు ఇతని అనే విషయాన్ని చెప్పినట్టుగా చూస్తున్నాం యోసెఫ్ ఎందుకనే రిస్క్ తీసుకున్నాడు సంగమ ఎందుకనే ఈ యొక్క వంశావళి రాయబడింది చాలాసార్లు మనం దీని గురించి మాట్లాడడం ఇందులో చాలా విషయాలు ఉన్నాయి చాలా నేర్చుకునే పాఠాలు మనకు ఉన్నాయి దేవుడు ఈ అన్ని మాటల ద్వారా విశ్వాస మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని బావుగా దీవించి

పహ మహోన్నతుడైన పరిశుద్ధుడైన తండ్రి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను మీరు ముట్టి తాకి ప్రభా నాయన వారి జీవితాలను ప్రభా మీరు బాగు చేయండి అనారోగ్యంగా ఉన్నవారు ఉన్నారు ప్రభా అలాగే ప్రభా నీ యొక్క వాక్యాన్ని నేర్చుకుంటా దానికి ఆసక్తి కలిగిన వారిని వారిని కూడా మీరు బలపరచండి ఎంతమంది అయితే వీక్షిస్తున్నారు వారి యొక్క కుటుంబాలను సంఘాలను బలపరిచి మీరు మహిమ పొంది ఈ యొక్క క్రిస్మస్ మాసం మాసంలో సమాధానము శాంతి వారందరికీ దయచేసి అద్భుతమైన దీవులతో నింపి నడిపించమని ఏ సుక్రీస్తున్నావును ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ఆమెన్ ప్రభేశ్వరిస్తున్న మీ అందరికీ వందనాలు దేవుని వాక్యాన్ని ఇలాగే మీరు వీక్షిస్తూ ఉండండి మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రార్థన అవసరతలు ఉన్నా కానీ లేదంటే ఎవరైనా మీరు ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేయాలనుకున్నా లేదా మందిర నిర్మాణంకి ఏదైనా సహాయం చేయాలనుకున్నా మీ ఇక్కడ స్క్రీన్ మీద ఇవ్వబడిన నంబర్కి మీరు కాంటాక్ట్ చేయగలరు గూగుల్ పేలు ఫోన్పే ఏ విధంగానైనా మీరు సహాయం చేయగలరు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె